तारक मामा। अयो रामा। अरे नागबाबू मांजम मांजम अने का रेट तग्गिंचि मरी इच्चानु गुर्तुंदा मीकु मीरे चेप्पारु कदा 30 रोजुल्लो पेमेंट इस्तानु इप्पुडु 90 रोजुलु इदिगो चूडंडि 90 रोजुलैंदि इप्पटिकी मीरु पेमेंट पंपिंचडं लेदु లేదు ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది మీ పార్మచ్చ పార్మచ్చ విని లేదు నేను పని చేస్తాను దానికి ఇంట్రెస్ట్ వేసి బిల్లు పంపిస్తాను ఆ డబ్బులు ఇచ్చేయండి మీరు నాకు ఒక్క ఒక్క నిమిషం లైన్లో ఉండండి మీరు ఆ జయ చెప్పు ఏంటి మీరు భోజనం చేశారేంటి ఆ చేశాను బొలమ్మ ఎందుకు తినారేంటి మీరు అదేంటి రాత్రి మీరు ఇంటికి వెళ్ళిపోచ్చుతారు కదేంటి అప్పుడు మీకు అంతా చెప్తాను చె ఏంటి ఆ హలో मरचिपोयानु मरीगर मिम्मेदी అస్సలు మొహమాట పడరు మీ అబ్బాయి గారు కూడా మీకులాగా సన్నగా ఉంటే బాగుండని మీకు ఎప్పుడు అనిపించలేదేంటి మావయ్య గారు సరిగ్గా చెప్పావు కొళ్ళ నువ్వు రానివ్వండి నేను వస్తాను రేపు కలుద్దాం జయ చాలా సరిగ్గా చెప్పావు సుబ్బిగా బరువు బాగా తగ్గించాలి ఎవర్ది నీదే ఎందుకు ఎందుకేటి ఏనుగానికి రూమ్ 30 కిలోలు తగ్గించుకొని వస్తున్నారట మరి బూట్లేసుకోవడానికి ఆయన పెద్ద పొట్ట పొంగురు కట్టుకోవడానికి అడ్డు వస్తుంది అందుకని ఇప్పుడైనా లేసులేని బూట్లేసుకోవటం మొదలు పెట్టినారు ఏం బాగుంది నువ్వే చెప్పు అంటే మీ ఇద్దరి ఉద్దేశం ఏంటి ఈ రోజు నుంచి నీకు భోజనాలు లేవు అంటే ఓ పూట భోజనం ఉండదు ఒక పూట భోజనం లేకపోయినా పర్వాలేదులే కానీ ఇప్పుడు భోజనం పెట్టు రేపటి నుంచి నేను ఒంటి పూట భోజనమే చేస్తాను సరే ఏ బాబు ఏ ఒక పూట భోజనం లేదంటే అర్థం నీకు రాత్రిపూట భోజనం ఉండదని అది ఈ రోజు నుంచి రాత్రిపూటే భోజనం ఎందుకు అరే ఉదయం అయితే నువ్వు షాప్ లో దొంగతనంగా అయినా తినేస్తావు కానీ రాత్రులు ఇక్కడ మా కళ్ళ ముందే ఉంటావు కదా నాన్నగారు నేను చెప్పేది వినండి ఏంటి ఇప్పుడు నాకు చాలా బాగా ఆకలిస్తోంది ఎందుకంటే నేను షాప్ నుంచి బయలుదేరేటప్పటికి అప్పుడు నాకు తెలియదుగా ఇంటికి వచ్చేసరికి నా మీద మీరు ఇన్ని ఆంక్షలు నియమాలు అమలు చేస్తారని కనుక ఎప్పుడు నన్ను భోజనం చేయనివ్వండి ఇందుకు బదులుగా రేపు ఉదయం నేను భోజనం తిన్నా సుబ్బిగా నాన్నగారు నోర్మోయ్ జయా ఇలాంటి పెళ్ళని ఇచ్చేవంటి దేవుడా నాకు ఈరోజు తన కిచెన్ ని కూడా లాక్ చేసి పెట్టుకుంది చూడు చూస్తుంటే ఆకలితోనే నిద్రపోవాల్సి వచ్చినాను ఒక్క నిమిషం
బహుశా డైనింగ్ టేబుల్ మీద ఏమైనా ఉన్నాయో. థ్యాంక్ యూ భగవంతుడా, థ్యాంక్ యూ. ఇదేంటి, భోజనం వెతకడం మానేయండి, ఏమీ దొరకవు. నిజానికి తనకి తెలివితేటలే లేవు, కానీ నన్ను ఇబ్బంది పెట్టేందుకు లోకంలోని అన్ని తెలివితేటలు వచ్చేస్తాయి తన పొరలోకి. డబ్బు లంచ్ బాక్స్ ఏమైనా మిగిలినాయేమో. మిగిలింటాయి. ఎన్ని పలుకులు మిగిలినాయి ఇందులో. ఒక పూర్తి బిస్కెట్, అలాగే మిగిలిన కొన్ని మిక్చర్ పలుకులు, చూర్ణాలు. ఏమైతేనేంటి, చాలా బాగున్నాయి. హలో, బెండగిరి, సుబ్బారావుని మాట్లాడుతున్నాను. సుబ్బారావు, ఏమైంది, ఏం గొడవ ఏం చేయలేదు కదా. నువ్వు వినాలనుకుంటున్నావే, అలాంటి గొడవలేం చేయలేదు. అంటే నేను ఊరికే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నువ్వు చాలా మంచి మనిషివి సుబ్బారావు. ఈ మాట చెప్పడానికి నీకు రాత్రి 1 గంటకి టైం కుదిరిందా? రాత్రి 1 గంటకి ఎవరైనా ఫోన్ చేస్తారా సుబ్బారావు? నేను చేశానుగా. నేను మనుషుల గురించి మాట్లాడుతున్నాను. నిన్ను అయినా మాధురి చెల్లెమ్మకి కొంచెం ఫోన్ ఇవ్వ. ఏంటి, తను నిద్రపోతుంది. అయితే లేపు భాయ్, ఆర్డర్ ఇవ్వాలి. సుబ్బారావు, రాత్రి 1 గంటకి నువ్వు మాధురికి ఆర్డర్ ఇస్తావా? అరే హలో సుబ్బన్నయ్య, చెప్పండి, ఏంటి విషయం? మాధురి చెల్లెమ్మ ఒక ఆర్డర్ ఇవ్వాలి. సరే, మీకు ఇంత రాత్రి అప్పుడు ఫోన్ చేసినందుకు. లేదు లేదు, ఏం పర్వాలేదు సుబ్బన్నయ్య. అర్జెంట్ ఆర్డర్ అయితే మీరు అర్ధరాత్రి అయినా ఫోన్ చేయొచ్చు. చెప్పండి చెప్పండి. అయితే ఒక అరకిలో మిక్చర్. అరకిలో మిక్చర్ ఇంకా అంతే. అంతేనా? పర్లేదు, పావు కిలో ఉల్లి పకోడీలు కూడా పంపండి. పావు కిలో ఉల్లి పకోడీ. సుబ్బన్నయ్య, ఇంతేనా మీ ఆర్డర్? అంతే. హలో, సిగ్గులేదా? అది ఓ పావు కిలో పంపించు. ఓకే. అరే ఏంటి సుబ్బారావు, నీకు అసలు బుర్రనదే ఉందా? రాత్రి 1 గంటకి ఒకరికి ఫోన్ చేసి మిక్చర్ పకోడీలు అడుగుతావా? అంటే బుద్ధి లేకపోతే సరే, ఫోన్ పెట్టే. భగవంతుడా, ఇవాళ ఏది కలిసి రావట్లేదు. ఈరోజు కడుపు కట్టుకుని నిద్రపోవాల్సిందే.